సంగారెడ్డి జిల్లాలో నిరసనలకు సిద్దమవుతున్నారు వక్ఫ్ బోర్డు భూముల బాధితులు. పలు గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ల్యాండ్ను వక్ఫ్ భూములుగా మార్చి ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంచడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. తమ భూములు తమకు అప్పగించేంత వరకు ఉద్యమానికి సిద్దమవుతామని హెచ్చరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో కొనుగోలు చేసిన భూములతో పాటు అనువంశికంగా పొందిన భూములున్నాయి. తెలంగాణలో ఇనాం భూములు రద్దు చట్టం ద్వారా ఇనాం ఫైనల్ పట్టా కూడా కొందరికిచ్చారు. అయితే ప్రభుత్వం పట్టాలిచ్చిన తర్వాత 3,000 ఎకరాల భూమిని వక్ఫ్ భూములు అని ప్రొహిబిటెడ్ లో పెట్టడం దారుణమని అంటున్నారు రైతులు. ప్రభుత్వాలు కొత్త విధానాలు తీసుకురావడంతో తమకు తీరని అన్యాయం జరుగుతోందని కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. భూ సమస్యలు పరిష్కారం కోసం ఎన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా వాటిని అధికారులు పరిశీలించడం లేదని చెబుతున్నారు. ఎన్నో ఏండ్లుగా పట్టాలున్న భూములను అమ్ముకునే విధంగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. తమ భూములను ప్రొహిబిటెడ్ నుంచి తీసేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు రైతులు. మేము ఇప్పటిదాకా రికార్డులు అన్ని తీసి ఇప్పటిదాకా బీదర్ నుంచి బసవ కళ్యాణ్ వరకు తసలు నింపిన డాక్యుమెంట్ అన్ని తీస్తే ఏడ కూడా ఒక్కపోవడం లేదు. కాలిబీడు నానా అవస్థలు పెట్టి ఒక్కపోవడం చేసి ఒకటే సర్వే నంబర్ లోపల ఒక బోర్డు ఉంటుంది ఎట్లా, ఒకరు ఒక బోర్డు ఉంటుంది ఎట్లా. మరి ఒక 6 ఎకరాలు బిట్టు ఉన్నది, దాంట్లో మా కాక పేరు నుంచి ఒక బోర్డు లేదు, నా పేరు నుంచి ఒక బోర్డు అని చేశారు. ఇట్లా ఈ విధంగా నానా అవస్థలు చేసి తిప్పలు పెట్టారు. ఇది ఫరీ సాబ్ చేసిన కథను ఉన్నది. బ్లాక్లు ఉన్నదని చెప్తున్నారు సార్, మరి దేని నిమిత్తం బ్లాక్లు ఉన్నదో మాకు అది అర్థమైతే లేదు సార్. మరి ఎందుకు బ్లాక్లు ఉన్నదా అది ఒకటి తెలిస్తే మాకు ఇదైతుండే సార్. మరి మేము రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కాదని చెప్తే మేము తీసుకున్నాం వాళ్ళు కాం సార్. మేము ఇప్పుడు మా ఆడబిడ్డల పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇప్పుడు మాకు ఏంబి లేదు, ఏం ఆధారం లేనట్లా ఉన్నది. ఒక ఇక్కడ అమ్ముకుందాం పెళ్లి జీతం అంటే కూడా మాకు ఏంబి లేదు. మరి మాకు గవర్నమెంట్ తరఫు నుంచి మాకు సాయం చేస్తే చాలా మంచిగా సంతోషం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్లో 140 కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని అన్నదాతలు అంటున్నారు. 2018లో అధికారులు భూముల రికార్డులను మార్చినట్లు ఆరోపిస్తున్నారు. 859 ఎకరాల భూమిని పట్టా నుంచి మార్చుతూ వక్ఫ్ జాబితాలో చేర్చారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకాలేవీ వారికి అందడం లేదు. ఇలా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో వక్ఫ్ భూముల పేరుతో రెవెన్యూ సమస్యలున్నాయి. ధరణి కారణంగా ఊర్లకు ఊర్లే భూములపై హక్కులు కోల్పోవడం పట్ల ప్రభుత్వంపై మండిపడుతున్నారు బాధిత రైతులు. వక్ఫ్ భూముల పేరుతో తమ భూములపై హక్కులు లేకుండా చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా చనిపోయినా వాళ్ళ వారసుల పేర్ల మీదకి అయితే లేవు. ఎవరికైనా కావాలంటే అమ్మాలంటే అమ్మనికి వస్తలేదు, ఇండ్లు కట్టుకున్నాలంటే వస్తలేదు. దీనివల్ల చాలా ప్రాబ్లం వస్తున్నది కాబట్టి మా భూములను దా రికార్డులను చెక్ చేసి అప్పుడు పేర్లు మాయే ఉన్నాయి కాబట్టి మా భూములే అవి కాబట్టి మా భూములను మాకు వక్ఫ్ బోర్డు నుంచి రిలీజ్ చేసి మాకు అప్పచెప్పాలని 1954 से टिल 2018 तक उसकी ना तो कोई गैजेट है, ना तो कोई उसका रिकॉर्ड है, ना ही तो कोई इसकी लिंक है. यानी कि मैं बताना ये जा रहा हूँ कि रेवेन्यू डिपार्टमेंट में, रेवेन्यू ऑफिस में, आरडी ऑफिस में, कलेक्टर ऑफिस में, इवन यहाँ तक के CCLA में भी जो सर्वे नंबर है, वो सर्वे नंबर की बुनियाद पर आप रिकॉर्ड लेंगे तो बराबर जो हो सके पट्टा जमीन आएगा. రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు మాకున్నా ఈ సమస్యను మీరు పరిష్కరించాలని మీతో మనవి చేస్తున్నాం. నా ఒక్క ఆవేదన కాదు సార్, ఇది సత్వార్ గ్రామంలో 200 కుటుంబాలు రోడ్డున పడ్డ ఆవేదన ఉంది. ఈ ఆవేదనను మీరు అర్థం చేసుకుని వెంటనే పరిష్కారం చేస్తారని మీతో మనవి చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి రికార్డులు మార్చి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధిత రైతులు.